లాల్ దర్వాజాలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పూజలు బోనాలకు అంతర్జాతీయ గుర్తింపు రావాలన్న బండారు సింహవాహిని ఆలయానికి చేరుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ లాల్ దర్వాజా అమ్మవారి సేవలో మిథాలి రాజ్ అమ్మవారికి బోనం సమర్పించిన మాజీ కెప్టెన్ ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయి ప్రభుత్వ తీర్పుపై బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఫైర్ రేపు తిరుపతికి వెళ్ళబోతున్న పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్న జనసేనాని సిద్దిపేట జిల్లా నుంగనూరులో దొంగల హల్చల్ పలు ఆలయాల హుండీలు ఎత్తికెళ్లిన దుండగులు నాచారం హెచ్డిఎఫ్సి ఏటీఎం లో వినియోగదారుల తిప్పలు 1000 రూపాయలకు బదులుగా 200 రావడంతో షాక్ తిక్కవాణిపాలెం తీరంలో విద్యార్థి గల్లంతు బాధితుడు గౌతమ్ శివగా గుర్తింపు గాలింపు ముమ్మరం బెంగళూరులో జరిగే విపక్షాల భేటీలో పాల్గొంటాం ఇది చాలా ముఖ్యమైన సమావేశమన్న ఎంపీ సంజయ్ రౌత్ మెల్లమెల్లగా తగ్గుతున్న యమున వరద ప్రవాహం 205 మీటర్స్ కు చేరుకున్న నీటి మట్టం హిమాచల్లో దంచి కొడుతున్న వానలు జలసంద్రంగా మారిన ధర్మశాల